り。ఓకే మంగ గారు, నేను బయలుదేరుతాను. మోహన్ గారు, నేను వెళ్ళొస్తాను. మంచిది, అవసరమైతే ఫోన్ చేస్తాను డాక్టర్ గారు. అవసరం లేదమ్మా, నేను అన్ని పనులు మానుకొని ఇదే పని మీద ఉంటా. అవునవును, ఇదే పని మీద ఉంటాను. ఏంటి అదే డాక్టర్ గారికి వర్క్ అంటే ఎంత డెడికేషన్ అంటున్నా. ఇంకా మీరు బయలుదేరండి సార్, బయలుదేరండి డాక్టర్ గారు, బయలుదేరండి. వస్తానమ్మా. ఆంటీ మీరు లోపలికి వెళ్తారండి. మంగ, నువ్వు నాతో గొడవ పడ్డ విషయం మంగకు గానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ చెప్పావో? నాకు తెలిసిన నీ తమ్ముడి మ్యాటర్ డీజే బాక్స్ లో పెట్టి దేశమంతా చెప్తా. అమ్మో, ఏంటండి? ఏం లేదులే. ఏమైందండి మీకు? కరువు ప్రాంతంలో అరువు అడిగే వాళ్ళ ఆ ఫేస్ ఎట్టండి అలా పెట్టారు. సర్లే రాజీ, అత్తగారిని తీసుకురాండి. తీసుకొస్తానమ్మా, రండి. నెమ్మది నెమ్మది. అంతా ఈయన వల్ల ఆఖరికి మంగ కూడా అనుమంగా అను కుడితిలో పడ్డ ఎలక్కి తెలుస్తుంది. ఆ కుడితి ఎంత కుళ్ళు కంపు కొడుతుందో. చిచ్చి నా బతుకు. మోహన్ గారు, ఎప్పుడు చూసినా జనాలతో కళకళలాడే అసెంబ్లీలా ఉండే మీ మొహం ఓడిపోయిన పార్టీ కార్యాలయాల్లో తయారైంది ఏంటండి? ఏమైంది మోహన్ గారు, పాదరసం కొనుక్కుని పాదాలకు రాసుకునే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏదో దిక్కుమాల పొలికలు నువ్వును. తింగరోడే కదా అని తిరణాలకు వెళ్తే తిరిగి తిరిగి తిరగలు కొన్నట్ట. అలా ఉంది మంగారు నా పరిస్థితి. మీరు అర్థం చేసుకోకుండా జరగని మేనిఫెస్టో జనాలకు చెప్తున్నట్టు, ఓడిపోయే అభ్యర్థి ఉచిత వాగ్దానాలు ఓ ఇచ్చేస్తున్నట్టు, మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏమైంది మోహన్ గారు, డాక్టర్ గారు కూడా వస్తానన్నారు కదా, మీరు చూస్తూ ఉండండి. వచ్చిన జనాలంతా మిమ్మల్ని చూస్తూ 10 సంవత్సరాలైనా మర్చిపోరు. అంతగా అవసరమైతే కొడతారు కూడా. కొడతారా? చప్పట్లని చప్పట్లు. వీళ్ళు జరిగేవన్నీ అచ్చు కుదిరినట్టు ముందే చెప్పేస్తున్నారు. దేవుడా, ఈ గండ నుంచి నువ్వే రక్షించాలి స్వామి. వీళ్ళు మళ్ళీ వస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే కాళ్ళు వణుకుతున్నాయి. వీళ్ళు మళ్ళీ కొంప మీదకి ఏం తీసుకొస్తారో ఏంటో, అంతా నా కర్మ రా కర్మ. నెమ్మదిగా నడే, జాగ్రత్త జాగ్రత్త, నెమ్మది కూర్చో. ఓకేనా? నానా, ఏంటి మొహం అలా ఉబ్బినట్టుగా ఉంది? బహుశా ఇక్కడ నీళ్ళు నీకు పడినట్టు లేదు. అయినా టెస్ట్లు అయ్యాక సాయంత్రం ఊరు వెళ్ళిపోతారుగా, కాసేపు ఓర్చుకోలే సరిపోతుంది. అదేం లేదురా, చిన్న కొడుకు పుట్టబోతున్నాడు కదా, ఆ ఆనందంలో అలా ఉంది. ఏమిటో, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ సిటీ అస్సలు నచ్చేది కదరా, అదేమిటో ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందిరా. అమ్మో, వీళ్ళు కదిలేలా లేరు, మన దైపోయా కదా ముద్దట్టుకుంటే మూతి కాలేదు. అలా ఉంది నా పరిస్థితి. ఒరే, చెప్పడం మర్చిపోయాను, రాత్రి నుంచి మీ అమ్మకు అస్సలు బాగోలేదురా. ఏమైంది నాన్న? ఊపిరి పీల్చినప్పుడు బాగానే ఉంటోందిరా, ఊపిరి వదిలినప్పుడు మాత్రం గాలి అలా బయటికి వెళ్ళిపోతుందిరా. ఏంటి, ఊపిరి వదులుతుంటే గాలి బయటకు వచ్చేస్తుందా? చిన్న బతుకు. ఏంటన్నా ఇదే, ఊపిరి వదిలినప్పుడు గాలి బయటికి రాక గుమ్మడికాయలు ఆనపకాయలు బయటకు వస్తాయా? అదంతా నాకు తెలియదురా, డాక్టర్ మీ అమ్మని అబ్జర్వేషన్ లో ఉంచమన్నాడు కదా. అబ్బా, ఎందుకండి గొడవ? వాళ్ళు ఏమన్నా అమెరికా తీసుకెళ్ళమన్నారా? హాస్పిటల్కే కదా. అవును మోహన్ గారు, మర్చిపోయారా? త్వరగా టెస్ట్ లేకపోతే ఇంటికి పంపించేయచ్చు కదా. నా పరిస్థితి నీకేం తెలుసురా, టెస్ట్ లేకపోతే ఇంటికి పంపించని నువ్వు అనుకుంటున్నావు, కానీ అక్కడ హాస్పిటల్లో నా కోసం రాకాశిపల్లిలో వాడు ఎదురు చూస్తున్నాడే. ఏంటి ఆలోచిస్తున్నారు మోహన్ గారు? అవును, హాస్పిటల్ అంటే వాడే హాస్పిటల్ అయినా ఉంది. ఎవరికి తెలియకుండా సిటీకి దూరంగా ఉన్న ఆసుపత్రిలో చూపించి అట్నుంచి అట్టే ఊరికి పంపించేస్తా. యాహా, ఏం ఐడియారా మోహన్. శభాష్ శభాష్, పీత బ్రెయిన్ గాడికైనా తెలివితేటలు. మోహన్ ద మల్టీటాస్కర్. మోహన్ గారు, మోహన్ గారు. ఏంటండి, ఎప్పుడు చూసినా డీప్ ఫ్రిజ్ లో పెట్టిన పాచిపోయిన పప్పులాగా బిగుసిపోతారండి. ఛీ, దరిద్రం. ఆ డాక్టర్ గారు పెట్టే టార్చర్ కన్నా వీళ్ళ టార్చర్ ఎక్కువైపోయింది. ఛీ, ఊరుకుంటున్నాను కదా అని మరీ రెచ్చిపోతున్నారు రే. ఇదిగో, ఇప్పటి వరకు నాలో ఉన్న కామెడీ అనే చూశారు, లోపల ఉన్న హీరోని బయటికి రానివద్దు, తట్టుకోలేరు. అవునా, ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇక్కడ సీరియస్ గా డైలాగ్ చెప్తుంటే, పనులు లోపలికి వెళ్తావేంటి? ఏం లేదు మోహన్ గారు,
లోపల ఉన్న హీరోని బయటకు తీయొద్దు అన్నారు కదా. అవును, లోపల ఏ గదిలో పెట్టారో చూసొద్దాము అని. రే, నేనంటే ప్రతి విషయంలోనూ కామెడీ అయిపోయిందిరా. చెప్తా, నీ పని తర్వాత చెప్తా. అమ్మా నాన్న రండి, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు గోళ? పోదాం పదండి. ఏంటి మీరంతా ఇక్కడ ఉన్నారా? నేను మీ ఇల్లంతా వెతికి ఇక్కడికి వచ్చాను. అమ్మో, ఇడు వచ్చేసాడు రాకాశపల్లి. ఏంటి మోహన్ గారు, పేషెంట్ తీసుకుని ఎక్కడికో బయలుదేరారు? మీ హాస్పిటల్కే డాక్టర్ గారు. ఏంటి మోహన్ గారు, మీరు మా హాస్పిటల్ కు వస్తున్నారా? అవునండి డాక్టర్ గారు, మీ హాస్పిటల్లో రెండు బెడ్స్ ఖాళీ ఉన్నాయి కదా. మా అమ్మనేమో జనరల్ వార్డ్ లోను, నన్నేమో మార్చురీలోను చేర్పించుకోవడానికి వస్తున్నామండి. బయలుదేరాం. ఏమనుకోకండి డాక్టర్ గారు, మా మోహన్ గారికి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఏంటో, ఎప్పుడు జోక్ వేసినా ఎవరికి నవ్వురాదు. అవునవునవును, తెలుస్తూనే ఉందిలే. అయ్యో డాక్టర్ గారు, మీకు ఎన్నో పనులుంటాయి, అవన్నీ మానుకొని ఇక్కడికి రావాలా? మేమే అక్కడికి వచ్చేవాళ్ళం కదా. లేదమ్మా, నాకెన్ని పనులున్నా మోహన్ గారి పని పట్టడమే నాకు ముఖ్యమైన పని. ఏంటి అంటే, నా ఉద్దేశం మోహన్ గారి పని అవ్వడం నాకు ముఖ్యం అంటున్నా. వినేవాడు తింగరోడైతే బుర్రకథ చెప్పేవాడు పడుకుని చెప్పేట. వాడు ఎన్ని హింట్లు ఇచ్చినా తింగరోళ్ళలా అర్థమై చదవదేంట్రా మీకు. ఇంకెందుకు ఆలస్యం, పదండి హాస్పిటల్కి వెళ్దాం. వీడు హాస్పిటల్కి రమ్మంటే శ్మశానానికి రమ్మన్నట్టుగా ఉందంటే ఎందుకైనా మంచిది. ఈ యదోగాని కూడా తీసుకుపోదాం, కొంచెం ధైర్యంగా అయినా ఉంటుంది. ఒరే గోపి, ఇంట్లో ఒక్కడే ఉండి ఏం చేస్తావురా? నాతో పాటు ఆసుపత్రి రావచ్చుగా. హాస్పిటల్కా? నాకు చాలా పనులు ఉన్నాయండి. అంతేలేరా, మీ బావ ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి మనం చెప్పు బబుల్ గమ్లా కలిసిందా ఉన్నావు కదా, ఇప్పుడేమో రానంటావా? చిచ్చి ఆపండి మీ ఏదో పలుకలు. మీరు అరిగిపోయిన చెప్పుల్లో ఉంటారు నిజమే, కానీ నేను మాత్రం బబుల్ గమ్ కాదు. అవన్నీ నాకు తెలీదు. ఇప్పుడు వస్తావా రావా? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? పదండి. రండి. బయలుదేరండి మెల్లిగా. నెమ్మది పద. నెమ్మదిగా అన్నాడు. మీరు ఇక్కడే కూర్చోండి, నేను టెస్ట్లకు రెడీ చేసి వస్తా. నెమ్మదిగా కూర్చో. నెమ్మది నెమ్మది. గోపి, ఈ ఆసుపత్రి చూస్తుంటే నాకు ఎందుకు భయం వేస్తుందిరా, ఇక నుంచి వెళ్ళిపోదాం. మోహన్ గారు, చీరన్నగా చెరక్కుండా ఉంటుందా, హాస్పిటల్ అన్నగా భయం లేకుండా ఉంటుందా? ఇవన్నీ కామన్ అండి. నువ్వు ఇంత దరిద్రమైన పంచులేసినా నేను ఏమీ చేయలేకపోతున్నాను రా. ఏ అలవాటైపోయిందా? ఇంటి దగ్గర అయితే ఎక్కడ వాంతి చేసుకుంటానని భయం వేసేది, కానీ మనం ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాం కదా, ఆ భయం లేదులే. ఏయ్, పొలసల కోసం వలసపోయే ఉడత మొహాలు మీరు. నువ్వు ఇందాక నుంచి చూస్తున్నాను, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, మా వాడైతే మరీను. ఎరా అబ్బాయి, ఏంటి గొడవ? మిరపకాయని తెచ్చేటప్పుడు కారంగా ఉందా అని రోగలు వచ్చి రోల్ని అడిగిందట. అలా ఉంది, చేయాల్సిన పెట్టంతా చేసి ఇప్పుడు గొడవ ఏంటి అని అడుగుతావా? ఒరే, కనెక్షన్ లేని ఫోన్తో కాల్ చేశాను, కనెక్ట్ అయింది, ఏం చేయమంటావు? చేస్తావు చేస్తావు. కర్మ చేసుకునే వయసులో కాలింగ్ అవసరమా నీకు? ఏంట్రా, ఏదో పెద్ద తప్పు చేసినట్టు అలా మాట్లాడతావు. మన వీధి చివర కుట్టు మిషన్ కుట్టుకునే కుక్కటేశ్వరరావు లేడు, నాకన్నా పెద్దోడు, మొన్ననే అడుగు బాబు పుట్టాడు. ఏమే నాన్న, మన పల్లెటూరులో పెద్దగా పట్టించుకోరు, కానీ ఇక్కడ అలా కాదు. కాలు దొక్కితే కసాయి వాడిని చూసినట్టు, మీద పడితే మర్డర్ చేసిన వాడిని చూసినట్టు చూస్తారు. అర్థం కాలా? ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు? చిన్నప్పుడు నీకు ఒకసారి కామెరలు వచ్చి ఒళ్ళంతా వాచిపోలా, అప్పుడు ఎవరైనా నీ ఒంటి మీద చేయేస్తే నువ్వేం చేసేవాడివి? చేశానంటే మంటలకి తట్టుకోలేక ఇలా కొట్టేవాడురా మీ నాన్న. అర్థమైంది కదా, ఆ పచ్చకామెరలు నీకు ఒక్కసారి వచ్చాయి, కానీ సిటీ వాళ్ళకి జీవితాంతం వస్తూనే ఉంటాయి. చెయ్యి తగిలితేనే చెండాలంగా తిడతారు. అలాంటిది నాకు ఈ వయసులో తమ్ముడు అంటే అమ్మో, నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఓ, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అమ్మా, మీరు లోపలికి రండి. ఇదిగో మోహన్, ఫార్మాలిటీస్ కోసం ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి, నేను పంపిస్తాను, ఫిల్అప్ చేయండి. డాక్టర్ గారు జాగ్రత్త అండి. అలాగలాగే జాగ్రత్తగా చూస్తాను, కూర్చో. ఇక్కడ మోహన్ గారు అంటే ఈయనండి. నేనే. డాక్టర్ గారు అంతా చెప్పారు. అంతా చెప్పేశారా? అంతా మొత్తం చెప్పేశారా? ఏం చెప్పాడు? బయట ఇద్దరు ఉంటారు, వాళ్ళతో ఫామ్ ఫిల్అప్ చేయించమని చెప్పారు.
సార్ ఏంటి సార్ ప్రాబ్లం? ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం మేడం. అది చెప్పడానికి అంత కంగారు పడతారేంటండి? కంగారు అంటే కంగారు కదండి, భయం. భయమా? దేనికి? ఏంటండి మీరు రిసెప్షనిస్టా లేకపోతే జర్నలిస్టా? చెప్పింది రాసుకోకుండా ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగుతారేంటి? సారీ అది కాదు మేడం, సిబిఐ ఆఫీసర్ లాగా మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే ఎలా చెప్పగలను చెప్పండి. ఇదేంటండి మీరేంటి, నేనెంత తప్పు నేనెంత తప్పు అంటారు? ఒక ఆడదానికి భయపడుతున్నారా? రే గట్టిగా అనుకో, ఈ మధ్య అసలే నా టైం బాగోలేదు. దీన్ని చూస్తుంటే కరణం మల్లేశ్వర మేనత కూతురులా ఉంది. దీంతో మనకు గొడవ అవసరం ఉంటా? డీటెయిల్స్ ఏమంటే డిస్కషన్ పెడతారేంటి? ఓకే, ప్రెగ్నెన్సీ టెస్ట్కి వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది? రే నాకు భయంగా ఉంది, నువ్వు ఏదో కవర్ చేయరా? ఏంటండి చెప్పకూడదు అనుకున్నప్పుడు ఏదోలా కవర్ చేస్తారు, ఇప్పుడు ఖచ్చితంగా జరిగింది చెప్పాల్సి వచ్చినప్పుడు అలా భయపడతారేంటి? సరే నేను ఏదో ఒకటి చెప్తానులే, ప్రెగ్నెన్సీ వచ్చిన ఆవిడ ఈయనకి మదర్ అండి. నేనే తండ్రిని, నేనే తండ్రిని. చెప్పింది సరిపోతుందా మేడం, ఇంకేమైనా చెప్పంటారా? ఏంట్రా ఇంకా చెప్తావా? ఇంకా చెప్పడానికి ఏం మిగిల్చి వచ్చిందిరా? నా మొదటి రియాక్షనే ఇలా వచ్చింది, ఇంకా ముందు ముందు ఇంకేం చూడాలో. భయపడకండి మోహన్ గారు, మీకు నేనున్నాను, ఎవరు అడిగినా గర్వంగా నేను చెప్తాను, అంతా నేను చూసుకుంటాను. నువ్వున్నావా? నువ్వే కదరా సగం సంసారం సంక నాకు ఇచ్చేసావు. నువ్వు గర్వంగానే చెప్తావురా, సిగ్గుతో చచ్చేది నేను కదా. ఏనన్నా ఊరికే టెన్షన్ పడుతున్నావు? ఏం లేదురా, ఈ హాస్పిటల్లో జనాలు బాగా ఉన్నారు కదా, పల్లీలు అమ్ముకుంటే బాగుంటుందా బటానీలు అమ్ముకుంటే బాగుంటుందా అని. నువ్వు కూడా రా, పల్లీలు బటానీలు అమ్ముకుందాం. చిచ్చి, పొడల చెట్టు పట్టుకునే వయసులో కూడా నా మీద పంచులు వేస్తున్నాడు. నా బతుకు మరీ రైలు పట్టాల మీద రూపాయి కాయంలో తయారైంది. నాన్న నేను అనేది అంత డల్గా ఉన్నావేంటి అని. ఏముంది మోహన్ గారు, కొడుకు పుడతాడా కూతురు పుట్టుద్దా అని ఆలోచిస్తూ ఉండుంటారు అంతే కదండి. అవును బాబు కరెక్ట్గా చెప్పావు, నాకు ఈ టైంలో ఏ ఆలోచనలు ఉంటాయి. ఈ వయసులో మా మోహన్ గారు తన బర్త్డే అంత గ్రాండ్గా చేసుకుంటున్నాడు. రేపు తమ్ముడు పుడితే వాడి తమ్ముడి పుట్టినరోజుకి ఇంకెంత గ్రాండ్గా హడావిడ చేస్తాడో. మోహన్ వాడిని తమ్ముడు తమ్ముడు అంటూ వాడు అన్నయ్య అన్నయ్య అని తిరుగుతుంటే ఆహా, ఆ ఊహకే సంతోషంతో ఊపిరి ఆగిపోతుందయ్యా. పీక పిసికేస్తే సరే దరిద్రం వదిలిపోతుంది. ఏమండి మోహన్ గారు, మీ తమ్ముడితో మిమ్మల్ని ఒకసారి ఊహించుకోండి. రే అన్నయ్య అన్నయ్య అని నన్ను పిలవకరా, నీకు పుణ్యం ఉంటుంది. లేదు నాన్న నిన్ను అన్నయ్య అనే పిలవమన్నాడు అన్నయ్య. రే ఆపరా, చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే ఉమ్ము రాకపోయినా ఊరించుకుని మరి థూ అని ఉమ్మేస్తారు. రే సరే నువ్వు అన్నయ్య అన్న పదం మానేస్తే నీకు ఐస్ క్రీమ్ కొని పెడతారా, ఓకేనా? బుల్ బుల్ బులే ఐస్ క్రీమ్, ఓకే ఓకే అన్నయ్య. వీడి నోట్లు ఏంటి, రాజకీయ నాయకులకి అబద్ధాలు నోట్లు అంటుకుపోయినట్టు వీడికి అన్నయ్య అన్న పదం నోట్లు అంటుకుపోయిందా? ఒరేయ్ చూడు మళ్ళీ అన్నయ్య అంటున్నావు, నీకు ఐస్ క్రీమ్ వద్దా? కావాలి కావాలి. అది ఎలా రా దారికి, మోహన్తో మామూలుగా ఉండదురా రేయ్. బాబు ఐస్ క్రీమ్ ఇలా రావయ్యా. ఏమయ్యా పిల్లలు తినవు మంచి ఐస్ క్రీమ్? అయ్యో ప్రత్యేకించి పిల్లలు తినే ఐస్ క్రీమ్ లేని ఇవ్వండి, అందరు తినే ఐస్ క్రీమ్లే ఉన్నాయి. పంచా పోటేనంటే మొహం పంచరైపోతుంది అనుకుంటున్నావు? చూడగానే అనుకున్నా ఎవడో పంచర్లు వేసుకునే వాడు వచ్చాడని. ఆయన నీతో నాకేంటి, వీడికి ఐస్ క్రీమ్ లే తీసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. వీడు మళ్ళీ కొంప ఉంచాడు అన్నయ్య. చూడు బాబు అంత పెద్దవాళ్ళని అన్నయ్యను పిలవకూడదు, ఏ అంకులో తాతయ్యను పిలవాలి. ఏం కాదు మా అన్నయ్య సొంత అన్నయ్య. ఏమయ్య చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, మీ నాన్నకన్నా బుద్ధి లేకపోతే నీకన్నా బుద్ధి ఉండాలిగా. ఎల్లవయ్య పొద్దు పొద్దున పెద్ద పులి హెర బెరం తగిలింది. హెల్లో
పిల్లాడు భలే ముద్దుగా ఉన్నాడు కదా. నీ పేరేంటి, ఎవరితో వచ్చావు? నేను మా అన్నయ్యతో వచ్చానండి. మీ అన్నయ్య ఎక్కడికెళ్ళాడు, ఆడుకుంటున్నాడా? లేదా ఆంటీ, ఇక్కడే ఇక్కడ ఉన్నాడు అనుకుంటా. నువ్వు ఇక్కడ ఉన్నావా? పిల్లాడు మీ దగ్గర ఉన్నాడా? నేను దగ్గర నుంచి పార్క్ అంతా వెతికేస్తున్నా. మీ పిల్లాడా? చాలా ముద్దుగా ఉన్నాడండి. వీడు మా పిల్లాడు కాదండి. మీ పిల్లాడు కదా మరి? అది అది ఆంటీ, ఇందాక మీరు అడిగారు కదా, ఈయనే మా అన్నయ్య. అన్నయ్య అంటే మా నాన్నకి వీడు లేట్ ఇష్యూ. లేట్ బోర్న్ అంటే 4-5 సంవత్సరాలు లేట్గా పుడతారు. ఇలా 30-40 సంవత్సరాలు చెప్పడానికి సిగ్గుగా లేదు. ఈ ముడత పడిన మందారాకు ముఖం గాడిని చూసి ముందే అనుకున్నా ఇలాంటిది ఏదో చెప్తాడని. పదవే, వీడి మొహం చూస్తేనే వాంత అయ్యేలా ఉంది. పదవే. ఇంకో ఐస్ క్రీమ్ అన్నయ్య. ఈ ముడత పడిన మందారాకు ముఖం గాడిని చూసి ముందే అనుకున్నా. తలుచుకుంటేనే చాలా దారుణంగా ఉంది. మోహన్ గారు ఊరుకోండి, ధైర్యంగా ఉండండి, నేనున్నాను. రామా రా. మెల్లిగా మెల్లిగా. అంతా ఓకే కదా డాక్టర్ గారు? అంతా ఓకే కదా? ఏ మోహన్ గారు, చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. ఆనందమా? ఆ మాట విని చాలా కాలం అయిందిరా. నీతో ఎప్పుడు గొడవ పెట్టుకున్నానో అప్పటి నుంచి దరిద్రాన్ని జేబులో పెట్టుకు తిరుగుతున్నానరా. పైగా ఆనందంగా ఉన్నావా అంటావా? ఎందుకురా కాకులు పుడిచిన పుండు మీద కారం చల్లుతావు? రేయ్, పుండు మీద కారం చల్లడం కాదురా, పెట్రోల్ పోసి తగలబెట్టు, అప్పుడు తగ్గుతుంది వాడి కొవ్వు. ఇదేంటి, నేను మనసులో అనుకుని వీడికి ఎలా తెలిసింది? ఏంటి సార్ పుండు కారం అంటున్నారు? ఏం లేదబ్బా, నా ఫ్రెండు ఒక పోలీస్ ఆఫీసర్, నిన్న రోడ్డు మీద ఒకడు ఎవరిని పడితే వాడిని తిడుతూ కొవ్వు పట్టిన అడవి పందిలా తిరుగుతున్నాడట. అవునా? దూల తీరింది ఏదో ఒకే. అలాంటి కారం ఒకటే వేస్తే సరిపోతుంది, కొంచెం ఉప్పు కూడా వేస్తే సరిపోతుంది. పుండు మీద ఉప్పు కారం చల్లుతారు ఎవరైనా? అదేమన్నా పిజ్జా అనుకున్నారా, బర్గర్ అనుకుంటున్నారా? ఎవడో పుండు మీద చల్లుతుంటే మీకేంటండి? పుండు ఎవరికైనా పుండే కదా. బాగుందండి, వెనకటికి ఒకడు పెళ్లికి పులిహార చేయరా అంటే పులిని తేవడానికి జూకెళ్ళాడంట. అలా ఉంది మీ వరస. అయ్యో పాపం అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. పంచుడు ఇలాగ లేటానికి మాత్రం పక్కనే ఉంటారు. ఇదేంటో ఈ లోకం. ఒరే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. బట్టలు అందరి ముందు విప్పుకోలేము, కొన్ని కష్టాలు అందరి ముందు చెప్పుకోలేము, కొంచెం అర్థం చేసుకోరా. మోహన్ గారు మీకు ఒకటి చెప్పనా? ఏంటి? చలికాలంలో ఉణుకు, అత్తిలి వెనక తణుకు. చలికాలంలో ఉణుకు, అత్తిలి వెనుక తణుక, అదేంటి? ఏం లేదండి, మీరు ఒకటి చెప్పారుగా, నేను కూడా ఒకటి చెప్పా అంతే. వీడికి నా మాటల్లో కంటెంట్ అర్థం కావట్లేదు, కానీ కౌంటర్లు మాత్రం అర్థం అవుతున్నాయి. ఏమండో, పంచులాపి పాయింట్కి రండి. పాయింట్ అంటే బిల్లే కదండి, మేము కౌంటర్లో కట్టేశామండి. కరెక్ట్గా చెప్పావు, నీలాంటి కస్టమర్లే మాకు కావాలి. అమ్మా మీరు జాగ్రత్త. ఇప్పుడు వాడు ఏమన్నాడు రా? ఏం లేదండి, అంతరిక్షంలోకి వెళ్ళినాడు, హాస్పిటల్కి వెళ్ళినాడు, తిరిగి రాడని గ్యారంటీగా చెప్తున్నాడు. వామ్మో, మనం అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నానా పద 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 మెల్లిగా మెల్లిగారా. ఇదో పిండి మరా, దానికైనా పవర్ కట్ ఉంటే 10 నిమిషాలు రెస్ట్ ఉంటుందేమో, కానీ దీనికి మాత్రం ఉండదు. అసలు వెళ్ళిన పని ఏమైందో చెప్పండి. ఏంటిది, వాయుగుండం వచ్చిన వారం రోజులకి సుడిగుండం వచ్చి చుట్టేసిందట. అలా ఉంది నా పరిస్థితి. ఏంట్రా ఈ మధ్య బాహుబలిలో బల్లాలదేవ విగ్రహంలా బిగుసుకుపోతున్నారు, ఏమైందిరా? ఏమో అక్క, నాకు అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ఎబోలా వ్యాధి వచ్చిన వాళ్ళ అదోలా ఉంటున్నాడు. ఆ సంగతి సరే గాని, డాక్టర్ ఏమన్నారు? ఏముంది, టెస్టులు చేశాడు, ఏమైందో తర్వాత ఫోన్ చేసి చెప్తా అన్నాడు. వాడు ఫోన్ చేస్తాడా నా బొంద? డైరెక్ట్గా ఇంటికి వస్తాడు. కొంప ముంచే వాడు ఎప్పుడు పక్కనే ఉంటాడని ఊరికే అన్నారా? మోహన్ గారు మీరు అసలు విషయం మర్చిపోయారు, రేపు మీ పుట్టినరోజు పార్టీ. ఇప్పటి నుంచి పనులు స్టార్ట్ చేయకపోతే నలుగురిలో మొహం ఎత్తుకోలేమండి. అవును, రేపు పార్టీలో సున్నుండలు, లడ్డూలు, అప్పడాలు, వేరుశనగచ్చులు ఇలా చాలా రకాలు పెట్టాలి, లేకపోతే అమ్మో. చెప్పవే చెప్పు, ఏమొద్దు? జిల్లేడు పూలు, గన్నేరాకులు. నీ మొహం మాండ. పెళ్లిలో మీ నాన్న నా కూతురు ఎక్కువ మాట్లాడదు అంటే ఏదో మొహమాట అనుకున్నా. ఇలా తింటుంటే గ్యాప్ ఎక్కడొస్తుంది మాట్లాడడానికి?
రే, నాకు ఇప్పుడు పుట్టినరోజు అవసరం అంటావా? అయ్యో, అందరూ పొడిచి చేసుకుంటారు, నేను మాత్రం ఏం పొడవలేకపోయాననే బాధలో చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడేమైంది? రాజీ అన్నట్టు పార్టీలో అప్పడం పెట్టకపోతే ఏమవుతుందో తెలియదు గాని, అందరినీ పార్టీకి పిలిచి పార్టీ ఇవ్వకపోతే అవుతుంది మోహన్ గారి ముతి అప్పడం. వామ్ము, పుట్టినరోజు చేసుకున్నా చావే, చేసుకోకపోయినా చావే, ఎలాగో చావు తప్పేలా లేదు. అయినా అమ్మ నాన్న ఊరెళ్ళిపోతే సగం ప్రాబ్లం తీరిపోతుంది. నాన్న, ఇప్పుడు టెస్ట్లన్నీ అయిపోయాయి కదా, సాయంత్రం బస్కి టికెట్లు బుక్ చేయనా? అదేమిట్రా, నీ పుట్టినరోజు పార్టీ ఉండగా ఎలా వెళ్తావు? అది కాదు నాన్న, ఊర్లో నీకు బోల్డ్ అని పనులుంటాయి కదా, అవన్నీ ఆగిపోతాయి కదా. అదేంటి మోహన్ గారు, ఎల్లుండి పార్టీ పెట్టుకుని ఈ రోజు ఎలా పంపిస్తామంటున్నారు? ఒరేయ్, నువ్వేం కంగారు పడకరా, ఊళ్ళో ఈయనకేం పనులు లేవు, ఆయన కొడుకు కంటే పనులు ముఖ్యమా? అవునరా. అవును మోహన్ గారు. మీరంతా బాగానే ఉన్నారయ్యా, వాడు మాత్రం నన్ను కాగిలా పొడుచుకు పొడుచుకు తింటున్నాడు. అదే కేక్, కేక్ పుట్టినరోజు కేకు ఎక్కడి నుంచి తీసుకొస్తే బాగుంటుందా అని అడిగా. పుట్టినరోజుకి ఒక్కో కేక్ చొప్పున అన్ని సంవత్సరాలకి ఒక కేక్ తెస్తే ఎలా ఉంటుంది? ఈయనకున్న వయసుకి సంవత్సరానికి ఒక కేక్ చొప్పున తెస్తే షాప్ వాడు 3 సంవత్సరాల వరకు ఈజీగా బతికేస్తాడు. అది తినడానికి మనకి 10 సంవత్సరాలు పట్టేస్తుంది. ఎందుకు ఆ కేకుల మీదకి మన రాజీని ఉస్కో అన్నామంటే నాకి పారేస్తుంది 5 నిమిషాల్లో. నువ్వు మాత్రం ఇక్కడ కూర్చోవే. వీళ్ళు మనం చెప్తే కదిలేలా లేరు. ఇప్పుడు నేను వేసే ప్లాన్కి వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోతారు. హలో, పండిపోయిన పాపారావు గారన్నా మాట్లాడదే. అవునండి, ఎవరు? నేనెవరో తర్వాత చెప్తానండి, ముందు మీ చెరుకు తోటల ఏనుగులు పడ్డాయండి బాబు. అవునా, పోనీలేండి, ఏనుగులే కదా తొక్కినండి. ఈ సంవత్సరం చెరుకు తోట వేయలేదు కదా.